ఏదైతే పీర్ల చావిడి దగ్గర నుంచి గ్రామ చావిడి దగ్గర నుంచి కోనేరు వరకు భవన యజమానులంతా కూడా గతంలో కూడా ఏదైతే మున్సిపాలిటీ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చున్నారు టీడీఆర్ ప్రకారము మీకు కాంపెన్సేషన్ ఇస్తాము మేము రోడ్డు వెడల్పు చేస్తాం విస్తీర్ణం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి రోడ్డు విస్తీర్ణం అనేది అందరూ కూడా ఒప్పుకున్నారు కానీ విలువైనటువంటి స్థలము ప్రైవేట్ ఆస్తులు ఇవి కాబట్టి మీరు భూసేకరణ చట్టం ప్రకారము 2013 భూసేకరణ చట్టం ప్రకారము మీరు భూసేకరణ చేసేటట్టుంటే దానికి పరిహారం చెల్లించేటట్టుంటే అందరూ సహకరిస్తామని చెప్పేసి మొదట్లో మున్సిపాలిటీ అథారిటీస్ కూడా విన్నవించినటువంటి పరిస్థితి తదుపరి అవేం పట్టించుకున్నటువంటి పాలకులు అధికార దర్పంతో ముందుకు పోతా ఉంటే భవన నిర్మాణ భవన యజమానులంతా కూడా హైకోర్టును అప్రోచ్ చేయడం జరిగింది ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది ఈ రకంగా టీడీఆర్ను మేము ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలేదు అందరూ రాతపూర్వకంగా తిరస్కరించినాము కాబట్టి ఈ రోజున మాకు ఒక అప్రహెన్షన్ ఉంది వీళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడి రోడ్డు విస్తరణ కార్యక్రమం దౌర్జన్యంగా చేసేటువంటి పనులకి చేపట్టబోతున్నారనే ఆలోచన మాకుందని చెప్పేసి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది ఆ రోజున న్యాయస్థానము ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి ఏమనంటే ఏ రోడ్డు విస్తరణలో కూడా మీరు ఏ స్ట్రక్చర్స్ ముట్టుకోకూడదు డెమాలిష్ చేయకూడదు అని చెప్పేసి స్పెసిఫిక్గా థర్డ్ రెస్పాండెంట్ ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఉన్నారో ఆమెకి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే నిన్నటిదాకా ఊరికే ఉన్నటువంటి మున్సిపాలిటీ అథారిటీస్ ఈరోజు మళ్ళీ దాంట్లో ఒక వెసులుబాటు చేసింది ఏదైనా పార్టీలతో మీరు నెగోషియేషన్స్ ఏదైనా చర్చలకు పిలిచేటట్టుంటే పిలుచుకొని మాట్లాడండి అని చెప్పేసి తదుపరి మధ్యంతర ఉత్తర్వుల్ని పొడిగిస్తూ కొనసాగింపు చేస్తూ ఆర్డర్లు ఇస్తూ కూడా వస్తుంది ఇప్పటిదాకా కనీసము దాని కౌంటర్ కూడా దాఖలు చేయలేనటువంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీ అధికారులు ఉన్నారు మున్సిపాలిటీ ఉంది దాఖలు కూడా చేయకుండా అధికార దర్పాన్ని మళ్ళా ప్రదర్శిస్తూ ఈ రోజున మళ్ళీ కొలతలు వేయాలా మెజర్మెంట్స్ తీయాలా మళ్ళీ మార్కింగ్ చేయాలని చెప్పేసి ఒక టీముని పంపిస్తారు ఏమిటికా ఈ టీముని అని చెప్తే అప్పటికప్పుడు పారిపోయేస్తారు ఇప్పుడు పోయి మాట్లాడితేమో చెప్తారు లేదు మేము కోర్టు ఉత్తర్వుల్ని గౌరవిస్తామని చెప్పేసి అంటే వీళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు ఎవరు మాట్లాడాల ప్రశ్నించే వాళ్ళు లేరు లేని దానికి వస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఒక సంఘంగా ఏర్పడినారు తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంది ఎవరైతే అసోసియేషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కమిటీగా ఫామ్ అయినారు దీనికి రాజకీయ ప్రమేయం ఏమి ఉండదు వాళ్ళకు తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు తెలుపుతుంది ఏదైతే వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ డిమాండ్ కానీ ఉందో ఇది సహేతుకమైంది ఇది ఖచ్చితంగా విలువైనటువంటి భూములు వందల సంవత్సరాల నుంచి అక్కడ ఆక్యుపెన్స్లో ఉన్నారు దాదాపు వందల సంవత్సరాల రికార్డు వాళ్ళకు ఉన్నది రెవెన్యూ రికార్డు కానీ భవనాల గురించినటువంటి రికార్డు కానీ ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రోడ్డున పడతారు ఏదైనా ఇటువంటి కార్యక్రమం జరిగితే వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద పాలకుల మీద అధికారుల మీదే ఉంది కాబట్టి మీరు ఈ రకంగా చర్యలు తీసుకుంటే అది మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూనే వస్తున్నాం ఇప్పుడు కూడా మున్సిపాలిటీ అధికారులు వచ్చిన తర్వాత ఏదైతే కోర్టు ఆర్డర్లు ఉన్నా ఆ కోర్టు ఆర్డర్లన్నీ కూడా తీసుకొచ్చి ఇస్తాను ఆమె చూపిస్తున్నారు కమిషనర్ గారు 2020 దెర్ ఈజ్ ఎ సబ్సిక్వెంట్ ఆర్డర్ అసలు ఇది ఫైల్ చేసిండేది 2021లో ఆర్డర్ని ఆమె తెలియనట్టు మళ్ళీ మేము ప్రశ్నించిన తర్వాత తెలిసినట్టు ఎవరిని నటిస్తున్నారు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది నాకు అర్థం కావడంలో ఇది వీళ్ళ ఆలోచన విధానం ఏందని ఇది సమాజం ఇది ఒక ఊరు 10 మంది ప్రశ్నించే వాళ్ళు ఉంటారు 10 మంది ఇబ్బంది పడినప్పుడు ఊరంతా ఏకమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదైనా వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకు భవిష్యత్తులో వీళ్ళు కోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరిస్తూ ఏదైనా కార్యక్రమాలు చేస్తే వచ్చే లా అండ్ ఆర్డర్ ఇబ్బందులకు కూడా బాధ్యత మున్సిపల్ కమిషనరు టీపీఓనే వహించాల్సి ఉంటుంది వేరే ఇతరత్ర ఏ పొలిటికల్ అఫిలియేషన్ ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా బాధ్యుడు కాడని చెప్పేది కూడా తెలియజెప్తాను ఈ సందర్భంగా అదే ప్రశ్నిస్తాము అదే తెలియజెప్పినాం వచ్చే రోజుల్లో కూడా కోర్టు ఉత్తర్వుల మేరకు కోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇస్తుందో దాన్ని అనుసరించడానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉన్నాం కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎవరైనా పనులు చేస్తామంటే కూడా ధిక్కరించడానికి కూడా సిద్ధంగా ఉంటాము మళ్ళీ న్యాయస్థానాల్ని కూడా అప్రోచ్ అవుతాం దాన్ని న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం ఖచ్చితంగా దాని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా పోతామని చెప్పేసి కూడా అధికారులకు తెలియజెప్తాను ఎవరైతే భవనం యజమానులు ఉన్నారో వాళ్ళందరికీ హార్ట్ బర్న్ ఉంది ఈరోజు ఏం ఎవరు దానికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ పెట్టుకొని పదే పదే అధికార పక్షానికి చెందినటువంటి ప్రజాప్రతినిధి సహకరించండి 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 అంటే వాళ్ళు కూడా వాళ్ళ విజ్ఞప్తి చేసినారు మొదట నువ్వు సహకరించవయా అని చెప్పేసి మనది కాకపోతే ఢిల్లీ వరకు దేకమంటారు ఎవరిదైనా వాళ్ళదైతే దేకమంటే దానికి మంట నొప్పి రక్తం అన్నీ తెలుస్తాయి అప్పుడు కాబట్టి తెలుగుదేశం పార్టీ స్టాండ్ వెరీ క్లియర్ కోర్టు ఉత్తర్వుల మేరకే ఇక్కడ భవిష్యత్తు ఉంటుంది భవిష్యత్తులో ఆ రోడ్డు విస్తరణ కార్యక్రమం ఉంటుంది కోర్టు విత్తరులకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తీవ్రంగానే పరిగణిస్తాము పోరాడతామని చెప్పేసి తెలియజెప్తాను మాట్లాడు కౌన్సిల్ మీటింగ్లో మొన్న డీసెంట్ తెలిపింది తెలుగుదేశం పార్టీ ఏమంటే
ఏదైతే మీరు మున్సిపాలిటీ యాక్ట్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 174 ప్రకారం చేస్తామంటున్నారో దానికి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిల్లో మా స్టాండ్ చాలా క్లియర్గా చెప్తాను. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం మీరు భూమిని సేకరించాలా, ఎందుకంటే ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాని మేరకే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వాళ్ళ విజ్ఞప్తి మేరకు మీరు పరిగణలో తీసుకొని ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 2013 ప్రకారం మాత్రమే చేయండి. మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో టీడీఆర్ కావచ్చు, స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ కావచ్చు, మీరు అజెండాలో పెట్టున్నారు, దేనికి మేము డీసెంట్ తెలుపుతున్నామని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాం.